వెల్కమ్ టు APTS 24/7. నేను సురేష్. ముందుగా హెడ్లైన్స్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో జగన్ సంబరం. హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు. ఎన్టీఆర్ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని నేతల మండిపాటు. నంద్యాల జిల్లా కులిమిగుండ్ల మండలం కల్వటాలలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం జగన్ ప్రారంభించారు. 1790 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన రాంకో కంపెనీ సిమెంట్ పరిశ్రమ ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్ను ఉత్పత్తి చేస్తుంది. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. రాంకో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు రాంకో సిమెంట్స్ ఉదాహరణ అని అన్నారు. దేశంలోనే 11.43 వృద్ధి రేటుతో ఏపీ మొదటి స్థానంలో ఉందని జగన్ వివరించారు. రాష్ట్రంలో మరో 4 పోర్టులు, 3 ఇండస్ట్రియల్ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈరోజు నంద్యాల జిల్లాలో కొలిమిగొండ మండలంలో కల్వతాలలో ఈరోజు కార్యక్రమానికి, ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మన పిల్లలకందరికీ కూడా ఉద్యోగాలు రావాలన్నా, మన పిల్లలు ఎక్కడికెక్కడికో పోవాల్సిన పరిస్థితి రాకుండా మన పిల్లలందరూ కూడా మన దగ్గరే ఇక్కడే ఆ ఉద్యోగ అవకాశాలు కూడా లభించినట్లయితే ఎంత మంచి జరుగుతుంది అన్నది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు ఇక్కడ రాంకో సిమెంట్స్కి సంబంధించి యాజమాన్యానికి వెంకటరామరాజన్నకు ఈరోజు ఈ మంచి కార్యక్రమం మన ప్రాంతంలో చేసినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 2500 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపుగా ఈ ఫస్ట్ ఫేజ్లోనే దాదాపుగా 1000 మందికి ఉద్యోగావకాశాలు కూడా వచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్టు కూడా కేవలం 30 నెలల కాలంలో, అంటే 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలకే ఈ ప్రాజెక్టు స్టార్ట్ కావడం, ఆ తర్వాత దాన్ని కమిషన్ చేసే పరిస్థితి కూడా మన రాష్ట్రంలో వేగంగా జరగడం ఒక గొప్ప మార్పుకు చిహ్నమని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే మన కళ్ళ ఎదుటనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఒక ఉదాహరణ ఏదైనా ఉంది అని అంటే అది ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఇంత వేగంగా రావడానికి వేరే నిదర్శనం ఇంకేమీ అవసరం లేదు. ఇక్కడ నుంచి స్థానికంగా మనమిచ్చిన సపోర్టు వల్లే ఇది సాధ్యమైంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది జరిగింది అని అంటే విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. 3వ రోజు కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి, అన్ని మంత్రాలకు మూలశక్తి అయిన ఆ మాత, ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తోంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యా సమయంలో సరస్వతిగాను ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది. శ్రీమాత్రే నమః,
ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత కనకదుర్గా స్వరూపంగా ఇంద్రకీలపై అవతరించి భక్తులను అనుగ్రహించే దివ్యమైన క్షేత్రంలో ఈ శుభకృతనామ సంవత్సరంలో దేవీ శరణనవరాత్రి దివ్య మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ఆరంభమైనాయి. నేడు మనం మూడో రోజు చేరుకున్నాం. నేడు అమ్మవారి మనం గాయత్రి స్వరూపంగా మనం దర్శనం చేస్తూ ఉన్నాం. ముక్తావిద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ ముఖే స్త్రియక్షణై యుక్తామిందు నిబద్ధర్థముఖటాన్ తత్వార్థ వర్ణాత్మికాం. ఐదు శిరస్సులతో మనకు అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది. ప్రతి శిరస్సు ఎందు త్రినేత్రములు చంద్రరేఖలతో 10 భుజములు ఎందు కూడా వివిధమైన ఆయుధములు ధరించి ఉండి హంసవాహనియే అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నది. ఐదు శిరస్సులు 5 వర్ణములతో ఉన్నది. అందులోనే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు తెలుస్తూ ఉన్నది. ఆ 5 శిరస్సులకున్న వర్ణములు ఏమిటి అంటే భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, జలము, ఈ పంచభూతములకు ఏ వర్ణములైతే ఉన్నాయో ఆ వర్ణములే తన శిరస్సులకు ధరించి తానే ప్రకృతి స్వరూపంగా అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నది. గయాన్ తాయతేతి గాయత్రి. కాబట్టి ప్రాణశక్తి స్వరూపం గాయత్రీమాత, సంధ్యాదేవత గాయత్రీమాత, వేదమాత గాయత్రీమాత. కాబట్టి నగాయత్రియా సమో మంత్రం, గాయత్రీ మంత్రంకు మించినటువంటి మంత్రం ఇంకోటి లేదు చరాచర జగత్తులో. అటువంటి అమ్మని ఉపాసించడం వల్ల మనకి ఏం లభిస్తుందంటే ప్రాణశక్తి అయిన జగన్మాత కాబట్టి చైతన్యాన్ని మనం పొంది సంకల్పించిన కార్యమునందు విజయం సాధించగలుగుతాం. పరంలో అమ్మ సాయుధ్యాన్ని కూడా మనం పొందగలుగుతాము. ఇంద్రకీలాద్రిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ అర్చకులు ఆరోపించడాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఖండించారు. అర్చకులు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. పోలీసులు ఎవరిని అడ్డుకోలేదని, చిన్న విషయాన్ని అర్చకులు పెద్ద చేస్తున్నారని చెప్పారు. మహామండపం లిఫ్ట్ కేవలం దేవాదాయ శాఖ మాత్రమే వాడాలని, మహామండపం మెట్ల మార్గాన్ని వదిలితే భక్తులు ఎదురు వస్తారని, అందుకే తాళాలు వేశామని వివరించారు. అర్చకులపై దురుసుగా ప్రవర్తించారని నిరూపిస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ రావు స్పష్టం చేశారు. అర్చకులకి పోలీసులకి మధ్య ఉన్నటువంటి వివాదం అనేది చాలా చిన్న వివాదం. అది అసలు అది పెద్దది ఏమాత్రం మీడియాకి నేను చెప్పే అంత పెద్ద ఇష్యూనే కాదు. మీడియా అంతా కూడా అనేటువంటి ఇది ఒక ఇష్యూ ఉంది కాబట్టి మీరు ఒకసారి ఇష్యూని రిజాల్వ్ చేసేస్తే బాగుంటుందని కొని చెప్పి అంటున్నారు. కాబట్టి ఒక కానిస్టేబుల్ అక్కడ ఉండేటువంటి మన వైదిక కమిటీలో ఉన్నటువంటి మన కోత రవిప్రసాద్ గారు అనేటువంటి అతనికి నీ ఈవోకి చెప్పుకుంటే చెప్పుకో అనుకుని ఒక మాట అన్నారనుకొని చెప్పి అతనికి కోపం వచ్చింది అనుకుని అన్నారు. అయితే అతను ఈవో గారి దగ్గరకు వచ్చి ఏమ్మా మీకు ఏకవచనంతో అనేటువంటిది అతను సంబోధించారు కాబట్టి నాకు కోపం వచ్చింది అందుగురించి అని చెప్పి నేను ఈ విధంగా గొడవ చేయాల్సి వచ్చింది అని అన్నారు. ఓకే, అక్కడికి ఐ థింక్ ఆ విషయం అనేటువంటిది మాకు తెలియకుండానే ముందుగానే మీడియాకి అనేటువంటి తెలిసింది. మరి అది ఎలా తెలిసిందో నాకు తెలియదు. ఓకే, మీ ముందే జరిగింది. నేను అక్కడికి వెళ్ళేసరికి ఎవరు ఆ కానిస్టేబుల్ అనుకుని అంటే కానిస్టేబుల్ లేరు అక్కడ. అంటే అన్న అన్నటువంటి కానిస్టేబుల్ ఉండాలి కదా, నిజంగా అన్నారా లేదా నేను ఒకసారి అడుగుతాను ఏ నిజ అటువంటి ఇన్సిడెంట్ జరిగిందా అని. కానిస్టేబుల్ లేరు, నాకు ఇలా అన్నారు అంటున్నాడు ఆయన. నీకు అన్నారు అనుకుని అనేటప్పుడు ఓకే ఫైన్, మరి ఇప్పుడు ఈవో గారికి చెప్పావా అడుగుతాను అంటే ఈవో గారికి అనేటువంటి చెప్పాను అనేది. ఈవో గారు ఏం రెస్పాన్స్ అనేటువంటి ఇచ్చారు, పర్వాలేదులే అది ఏముంది, ఆ అతను ఆ ఎండలో నిల్చొని ఏదో ఫ్రస్ట్రేషన్తో మాట అనేసి ఉంటారులే, ఏముంది నా ఏమైనా బాధ ఉంటే నాకు ఉంటుంది కదా, నీకేం బాధ, నీకేం బాధ, నాకు ఏమైనా అంటే ఈవోగా నాకు బాధ ఉంటుంది అనుకుని చెప్పేసి అనుకున్నట్టు ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది అక్కడ. అంతకన్నా ఇంకేమి లేదు అక్కడ. నేను ఇప్పుడు అన్నాను నాకు ఆ కానిస్టేబుల్ చూపించండి, అతను ఏదో రవిప్రసాద్ అంటున్నారు కదా కానిస్టేబుల్ చూపించండి నేను మాట్లాడతాను అంటే ఈరు ఇప్పుడు వరకు చూపించలేదు, చూపించిన దాని గురించి దానికి ఎందుకు ఇంత డిస్కషన్ అంటా. నేను ఏమంటానంటే అతను ఎవరైతే కోత రవిప్రసాద్ గారు అన్నారో అతను ఆ కానిస్టేబుల్ తీసుకురమ్మన్నాను, నేను మాట్లాడుతున్నాను, ఇంతవరకు అతను తీసుకురాలేదు, తీసుకురానప్పుడు అనేటప్పుడు దీనిని అది నిజంగా ఇన్సిడెంట్ వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిందా లేదా అనుకుని చెప్పి నేను ఎలా నమ్మాలి. అది కావాలనుకుని అనొచ్చేమో కదా, కావాలని అదొక మీడియాలో అనేటువంటి ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉంది అని ఇద్దరు డిపార్ట్మెంట్ మధ్య అని చెప్పి అనొచ్చు కదా, అందుగురించి అని చెప్పి నేను ఎక్కువ నాకు కానిస్టేబుల్ అనేటువంటి వస్తే అప్రోప్రియేట్గా ఉంటుంది. ఇంతవరకు అక్కడ డ్యూటీలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇప్పుడు, మేబీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు లేకపోతే సెవెంత్ ఫ్లోర్లో ఉంటారు. సెవెంత్ ఫ్లోర్లో రావాల్సినటువంటి దానికి ఆపోజిట్ రూట్లో అనేటువంటి వస్తారు, ఏది మెట్ల మార్గంలో వస్తారు, యూనిఫామ్ ఉంటుంది, లేదంటే ఇలా వచ్చి ఇలా వెళ్తారు, ఎవరు ఆపరు. సో ఆ విధంగా అది ఓపెన్ చేయడం వల్ల పబ్లిక్ వచ్చేస్తున్నారు, పబ్లిక్ కంట్రోల్ చేయలేకపోతున్నామని ఒక మంచి నిర్ణయం అనేటువంటి. ఎస్, అక్కడ ఉన్న దాంట్లో లిఫ్ట్స్ అనేటువంటిది ఈ ఎండోమెంట్కి అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాడండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానది ఘాట్ పరిసర ప్రాంతాలను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు శుభ్రం చేశారు.
స్వచ్ఛ భారత్ లో భాగంగా నదుల శుభ్రత కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ వరకు బీజేపీ వివిధ కార్యక్రమాలు చేపట్టిందని సోము వీర్రాజు తెలిపారు. సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా కృష్ణానదీ తీర ప్రాంతాన్ని శుభ్రం చేసినట్లు చెప్పారు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బ్యాంక్ సెంటర్ దగ్గర జరిగిన నిరసన దీక్షలో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును ప్రభుత్వం కుట్రపూరితంగా మార్చిందంటూ ఇటీవల టీడీపీ శ్రేణులు కొండపల్లిలో రాస్తారోకో చేపడితే పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నిరసన దీక్షకు దిగారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పెద్దాపురం ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా మాజీ మంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గతంలో ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను రద్దు చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని చినరాజప్ప విమర్శించారు. ఎన్టీఆర్ పాలనా సమయంలో పుట్టని ప్రస్తుత మంత్రులకు ఆయన ఘన చరిత్ర గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. మంచి లక్ష్యాలతో పనిచేయాలని ఆలోచనతో ఆయన మొదటగా హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాడు. చంద్రబాబు నాయుడు దాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశాడు. అప్పటి ఇప్పటి వరకు కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చినాయి. ఎంతో మంది డాక్టర్లు తయారవుతున్నారు. ఎంతో వైద్యులు అనేక కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈ పరిస్థితిలో మరి అనేక కార్యక్రమాలు ఈరోజు ఎన్టీ రామారావు పేరు మీద ఉన్నాయి. ఇప్పటికీ అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీని మార్చడం జరిగింది. అంటే ఈయనకి మరి చిత్తశుద్ధి లేదు. ఒకవేళ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనం ప్రజలందరం కూడా బాగా పరిపాలన చేయాలని ఆలోచన లేకుండా చేయటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఈరోజు ఎన్టీ రామారావు గారి గురించి ప్రతి ఒక్కరు కూడా ఇలా తెలుగుదేశంలో కాదు, సామాన్యులే కాదు, ఆఖరికి వైసీపీ వాళ్ళు కూడా ఈరోజు ఈ చర్యని ఖండిస్తూ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కింద ఉంది ఇది. ఇప్పటికైనా పేరు మార్చి ఎలా ఎన్టీ రామారావు పేరే ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇలా నిరాదీక్ష చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇలా అనేక అవకతవకలు ఈ రాష్ట్రంలోని అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ రాష్ట్రం మరి అభివృద్ధి పోయి శూన్యమైపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతుంది. అనేక వర్గాల ప్రజలు బతకడం ఎలా బాబు అనే ఆలోచనలో పడి ఎలా పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎలా ఈ రాష్ట్రం కనపడుతుంది. అమరావతి రైతుల పాదయాత్రను 5 నిమిషాల్లో ఆపుతామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడంపై ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రను ఆపి చూడాలని ఆయన సవాల్ చేశారు. మాట తప్పి మడమ తిప్పే వైసీపీ మోసగాళ్లకు అమరావతి రైతుల త్యాగాలు కనబడవని రామకృష్ణ అన్నారు. మంత్రులే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేని వైసీపీ నేతలు అమరావతి రైతులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ప్రాంత రైతులను వారు రోడ్డు ఎక్కడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మీరు మాట తప్పారు, మడమ తిప్పారు, మోసం చేశారు, మీ మోసపూరిత వైఖరి కారణంగానే ఇవాళ వారందరూ రోడ్డు ఎక్కారు.
ఇవాళ అమరావతి టు అరసవల్లి పాదయాత్ర చేస్తూ ఉంటే అది కూడా హైకోర్టు పర్మిషన్తో వాళ్ళు ఇవాళ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాతనే గవర్నమెంట్ కూడా అలవ్ చేసింది. ఇవాళ తీరా ఒక సీనియర్ మినిస్టర్గా ఉన్న బొత్స సత్యనారాయణ గారు రెచ్చగొట్టే పద్ధతులు మేమనుకుంటే 5 నిమిషాల్లో ఆపుతాం అంటాం. ఆపి చూడు తెలుస్తుంది, 5 నిమిషాల్లో ఆపుతావా, 5 రోజుల్లో ఆపుతావా, 5 వారాల్లో ఆపుతావా, ఆపు. సరైనది కాదు. గతంలోనే వారు ప్రశాంతంగా అక్కడ దీక్షలు చేసేవాడు, దానికి పోటీగా దీక్షలు పెట్టించారు. ఎవరైనా స్వచ్ఛందంగా కూర్చున్నారా? అడ్డా కూలీలను తీసుకొని వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇవాళ అక్కడ మీరు టెంట్ నడిపించారు. ఇప్పుడు ఆ కూలీలు కూడా రావడంలే, సిగ్గుపడాలి మీరు. కూలీలు కూడా రావడంలే, ఆ టెంటే ఎత్తేసారు. టెంట్ ఉంది, టెంట్లో కూడా కూర్చోవడంలే. పైగా ఇప్పుడు ఇవాళ స్వచ్ఛందంగా వారు పాదయాత్ర చేస్తూ ఉంటే, విపరీతంగా ప్రజల మద్దతు వస్తూ ఉంటే ఇవాళ కడుపు మండి దాన్ని ఆపుతామంటారు. పైగా అధికారంలో ఉన్న మీరే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడతా ఉన్నారు. విశాఖపట్నం డెవలప్ చేయకూడదని అన్నారా? మీరు చేయడంలే, చేయకపోగా దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కి ఇస్తూ ఉంటే మీరు మాట్లాడడంలే. గంగవరం పోర్టు ప్రైవేట్కి అదానికి అప్పచెప్పారు. అదానీ ఇచ్చే కమిషన్ల కక్కుర్తిపడి ఇవాళ ఈ ప్రభుత్వం ఊడిగం చేస్తూ ఉంది అదానికి. దాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం బొంబాయి లాంటి రాజధానిగా విశాఖపట్నం మారుస్తామని మాయమాటలు చెప్తా ఉన్నారు. తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఏదేమైనా సరే భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తా ఉన్నాం, పాదయాత్ర చేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా ప్రత్యక్షంగా మేము అండగా నిలబడతాం, మేము కూడా రంగంలో ఉంటామని కూడా స్పష్టం చేస్తాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టుకు గంట్యాడ మండలం సిరిపురంలో ఘనంగా పూజలు నిర్వహించారు. సిరిమాను తయారీ ప్రక్రియలో భాగంగా ముందుగా సిరిమాను ఇరుసుమాను చెట్లకు నిర్ణయించిన ముహూర్తం ఉదయం 8:15 సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి చెట్లను నరికేందుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. సిరిమాను ఇరుసుమాను చెట్లను నరికి విజయనగరం పట్టణం హుక్కుంపేటలోని పూజారి ఇంటికి తరలిస్తారు. 37 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. కరోనా కారణంగా 2 సంవత్సరాలుగా అమ్మవారి సిరిమానోత్సవాన్ని భక్తులు నేరుగా తిలకించలేకపోయారని ఈ ఏడాది అందరినీ ఉత్సవానికి అనుమతిస్తారని ప్రకటించారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత ఈరోజు సిరిమాను చెట్టుని సేకరించడానికి ముహూర్తం పెట్టి విజయనగరం జిల్లా జైతనారం నియోజకవర్గం గంట్యాడ మండలానికి సంబంధించి సిరిపురం గ్రామంలో సిరిమాను చెట్టుని పూజారిగా గుర్తించడం, ఈరోజు సిరిమాను తీసుకెళ్ళడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. 8:15 ముహూర్తం పెట్టడం, మరి పూజారులు ఇతర పెద్దల సమక్షంలో జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాలకవర్గం పైడితలమ్మవారి టెంపుల్ పాలకవర్గం అందరి సమక్షంలో ఈ కార్యక్రమం పూజా కార్యక్రమం జరగడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో సిరిమాను తిరిగినప్పటికీ భక్తులు ప్రజలు చూడటానికి అవకాశం లేని సందర్భంలో ఈ సంవత్సరం సిరిమాను ప్రజలందరూ కూడా చూసే అవకాశం పైడితలమ్మవారు కలిగించడం. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేస్తున్న జాతిపిత గాంధీ విగ్రహాన్ని మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. 2 అక్టోబర్ జరిగే సీఎం కేసీఆర్ సభా ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. గాంధీ జయంతి రోజున జాతిపిత విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారని తలసాని తెలిపారు. అంటే 2 అక్టోబర్ సికింద్రాబాద్ మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర ముఖ్యమంత్రి అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ దగ్గరికి రావడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మన దేశ స్వాతంత్రం కోసం అహింసా మార్గంలో హింసకు ఎక్కడ తావు లేకుండా మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాకుండా ఈరోజు గాంధీజీ గారి గురించి ప్రపంచం అంతా తెలుసు. అయితే వారిని ఇప్పటి జనరేషన్ కూడా గుర్తుపెట్టుకునే విధంగా మరొక 16 ఫీట్ల స్టాచ్యూ
ఈ గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని మరి ఆ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకొని కొత్త ముఖ్యమంత్రి గారు ఇక్కడనే అడ్రస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అంతా 2:00 ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీకు ఇంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ స్టాచ్యూ ఏర్పాటు చేసింది చూశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాచ్యూ కూడా బ్రహ్మాండంగా మరి హెచ్ఎండీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం. కాబట్టి ఈరోజు మీకు అందరికీ తెలుసు మారుతున్నటువంటి సమాజంలో రాజకీయ వ్యవస్థ కూడా మార్పులు వచ్చినాయి. బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి APTS 24/7.